షీట్ చూడండి గైస్ అందర్ సిగ్నేచర్ నేనే కొడతాను ఆప్షన్ లేదు Guys, day 2 at Vishesh and వచ్చే ముందు ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నారు vlog అయితే అప్పుడే vlog స్టార్ట్ ఎప్పుడు అయిపోయింది గైస్ పైన ఐడి కార్డ్ ఉంది ఎవర్ది అంటే వీడిది అన్నగారిది అండి ఎవరికైనా చూపించండిరా వీడి తీయట్లేదు వీల్ తీస్తున్నారు ఎందుకో తెలియట్లేదు నాకు ఏం అర్థం కాలేదు పడిషింది మేము కాబట్టి ఎవర్ ఐడి కార్డ్ అది కూడా చూపెట్టాలి తీసుకెళ్ళిపో 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 గైస్ ట్రాక్స్ రెడీ అయిపోయింది సో దిస్ ఇస్ అవర్ ట్రాక్ సో ఇది ఎండింగ్ పాయింట్ ఈ సైడ్ వచ్చి స్టార్టింగ్ పాయింట్ ఇది రోబో సాకర్ కోర్ట్ గైస్ బేసిక్ గా దీంట్లో రోబోస్ ఉంటాయి ఎన్ని రోబోలు ఉంటాయి గోల్ చేసేది రోబో అంతే సో గైస్ దిస్ ఇస్ రోబో సారీ రోబో వార్ సో దిస్ ఇస్ రిబో రోబో వార్ హే గైస్ సెకండ్ డే ఆఫ్ విశేష్ అండ్ ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ చూడట్లే మీకు సో ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారంట ఫస్ట్ వాళ్ళకి చూస్తాం ఎలా ఉంది వాళ్ళ ఫస్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఒక మబ్బు వచ్చాడు ఎందుకు వస్తాడు ఆ బతికి నీవు కాలేజ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతాడు సో గైస్ రండి గైస్ చూసేస్తాం ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాం గ్రూప్ అన్నా గ్రూప్ అన్నా గ్రూప్ దేగాని హే గైస్ మీకు ఎలాగో తెలుసు ఈ రోజు విశేష్ అని సో ఫస్ట్ ఇయర్స్ ఇక్కడ ఉన్నారు సో ఇంటరాక్ట్ చేస్తాను అనుకుంటాను మీతో సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్ని రోజులు అయిందిరా కాలేజ్ కి వచ్చింది బరాబర్ వచ్చారన్నమాట సో ఎలాగనిపిస్తుంది కాలేజ్ కి వచ్చి రియల్ క్వశ్చన్స్ అడుగుతున్నా ఆనెస్ట్ చెప్పండి వాళ్ళ కాలేజ్ కి వచ్చిన వెంటనే ఏమనిపించింది మీకు ఫస్ట్ అయితే వాన పడ్డది ఏదో వచ్చాం అట్లే ఆ డీన్ ఎలాగ ఉన్నాడు మీ కాలేజ్ అంటే బ్లాక్ ముందు ఏం చేస్తుంది అనుకుంటా జీన్స్ కి బొక్కలు ఉన్నాయి జీన్స్ పెయింట్ ఏంటి ఇన్నైతే వెళ్ళగొట్టినాను బెల్ట్ ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలా బాధలతో తిరుగుతున్నాను మీరు పర్లే సో ఇప్పుడు 41 డేస్ అయ్యింది అన్నారు ఎవరికైనా చూసారా ఇప్పుడు కూడా సింగిల్స్ అన్న మీరు ఇప్పుడు కూడా అరే 41 డేస్ అయ్యింది రా ఏదో ఒకటి చెయ్యండి రా మా పరువు మొత్తం గంగలో పెడుతున్నారు మీరు మేము కూడా సింగిల్స్ రా మాకు కూడా సీనియర్స్ వచ్చి ఈ మాట అన్నారు ఏం చేయలేకపోయాం ఏం చేసావు ఒకసారి చెప్తున్నారు సున్నా వైర్లు పెడితే లెగిస్తుంది అక్కడ బ్రిడ్జ్ ఏంటంటే వాటర్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసారు రివర్ ఎక్కువైతే అట్లా కాకుండా ఈ బ్రిడ్జ్ అనేది వాటర్ ని సెన్సర్ అనేది వాటర్ డిటెక్ట్ చేసి వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చినప్పుడు బ్రిడ్జ్ కూడా పైకి వేస్తుంది రియల్ లైఫ్ లో అంటే మనం పిల్లర్ టు పిల్లర్ హైడ్రాలిక్స్ కనెక్ట్ చేసుకుని హైడ్రాలిక్స్ ని హైడ్రాలిక్స్ లిఫ్ట్ చేయొచ్చు అట్లా సెన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటర్ లెవెల్ రేజ్ అయినప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా సెన్సర్స్ తో హైడ్రాలిక్స్ తో రేజ్ అయింది నైస్ రా వస్తుంది సో ఇప్పుడు హెచ్ఓడి సార్ కలిసారు కలవలేదు అంటే ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి ఎక్స్పెక్టేషన్స్ అయిందిరా కాలేజ్ అరే రే అమ్మాయిలు అడగలేదు రా మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంది అడుగుతున్నా అట్లా అనుకో 4 ఇయర్స్ ఇక్కడ ఉన్నారండి ఏదో ఒకటి చేయండి అంటే ఇప్పుడు ఇఫ్ యూ టర్న్ బ్యాక్ అంటే చూసిన ఒకవేళ మీరు ఇంత 4 ఇయర్స్ అయిన తర్వాత వచ్చారండి అట్లా నేను చెప్తున్నా 4 ఇయర్స్ అయిన తర్వాత బ్యాక్ వచ్చి చూసారనుకో మీకు ఏదో ఒకటి కనిపించాలి అంటే చలో నేను స్టార్టింగ్ డే ఇట్లా ఉంటున్నాను ఈ రోజు వచ్చినప్పటికి ఇట్లా ఉన్నాను అర్థమవుతుందా కాలేజ్ అదే నేర్పిస్తుంది నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు ట్రై చేస్తాను ఇంకా బీటెక్ నేర్చుకున్నాను సరే ఓకే నేనేం నేర్చుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దరిద్ర ఫ్రెండ్స్ దొరికారు కొన్ని దొరికారు అరే నీవెందుకు ఫస్ట్ వస్తున్నావు నీ మాట అనలేదు అలర్ట్ అలా అంటారు సో వీళ్ళతో నేర్చుకుంది ఏమి ఉండదు గాయస్ జస్ట్ తిరగండి వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో ఈ 4 ఇయర్స్ ఇదే గోల్డెన్ డేస్ అయిపోతాయి 4 ఇయర్స్ తర్వాత దాని తర్వాత ఏడుస్తారు లిటరల్ గా అంటున్నా ఏడుస్తారు
జూమ్ నాకు కదా వాడికి. సో ఓకే 41 డేస్ అయింది అంటారా మీరు వచ్చి, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి. కొంచెం గట్టి చెప్పరా, అక్కడ వినిపించదు. అదే రా 40 డేస్ లో మీరు ఏం చేస్తారో అడుగుతున్నా. అరే అంత మంచాలు ఎందుకు రా మీరు అవన్నీ చెప్పండి. మనస్ రీజన్ చెప్పండి ఎందుకు వస్తారు కాలేజ్. మీరు అందరూ హాస్టల్స్ సో మీ అందరూ మస్తు టైం అవుతుంది. ఇప్పుడు వస్తా వచ్చే టైం ఇంకా మస్తు ఉంటుంది. ఓకే ఇప్పుడు విశేషం ఎంత ఫన్ అవుతున్నాం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ చూడు, సిఎస్సి చూడు ఎంత మస్తు ఉన్నారు అక్కడ. మీ ప్రాజెక్ట్ ఏం చేస్తారు, ఎవరు చూపెడతారు అక్కడికి వెళ్ళి? అమ్మాయిలు చూడండి వెళ్ళండి. ఏ పేరు కావాలి? ఇంకా 3 ఇయర్స్ ఉంది, ఏం చేస్తావు, ఏం పిక్తావు? చెప్పు నీవే, చాలా మంచి మంచి చేస్తావని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ మధ్య చూస్తూనే ఉన్నావు, ట్రాఫిక్ చాలా ఎక్కువైతుంది. జేఎన్టీయూ ఎంత ట్రాఫిక్ ఉంది, అక్కడ ఒక మనిషి రోడ్ క్రాస్ చేయాలంటే చాలా కష్టం. అయితే జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, అప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉండదు. అయితే మేమేం చేసినాం అంటే ప్రతి జీబ్రా క్రాసింగ్ కూడా ఒక ఎలివేటర్ లాగా ఆటోమేటిక్ జీబ్రా క్రాసింగ్ లాగా పెట్టి, ఇది ఏంటంటే బ్యారియర్ అన్న, బ్యారియర్ ఉంటుంది. ఇది ప్రతి 50 సెకండ్ కి బ్యారియర్ లేస్తుంది. బ్యారియర్ లేచినాక ఇక్కడ రెడ్ లైట్ అని ఉంటుంది, రెడ్ లైట్ ఉంటాయి కదా ప్రతి జీబ్రా. రెడ్ లైట్ ఆన్ అయినాక ఇట్లా ఎలివేటర్స్, ఇవి ఎలివేటర్ స్టార్ట్ అవుతుంది. మొబైల్ ఒక బస్సు నించుంటే చాలన్నా, ఎలివేటర్ డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చిల్డ్రన్స్ కి, ఉమెన్స్ కి, చైల్డ్హుడ్స్ కి, ఒక హ్యాండిక్యాప్ ఉంది కదా ఇది వెళ్ళిపోనికే ఇది యూజ్ అవుతుంది. ఇది ఏంటంట అన్న, మాకు సేఫ్టీ కోసం, యాక్సిడెంట్ కాకుండా. ఇది వేళ సేఫ్టీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయండి? ఏ కెమెరాస్ ఉంటాయి? 8 AR ఏ కెమెరాస్ ఉంటాయి? ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2. ఓకే, ఈ 4 ఏమో వెహికల్స్ డిటెక్ట్ చేస్తారు, ఈ 4 ఏమో మనుషులను డిటెక్ట్ చేస్తారు. ఇందు ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ ఇది ఉంది, ఇది తెలియదు ఎవరికి, స్పీడ్ వస్తారు. అప్పుడు ఏంటంటే ఏ కెమెరా డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ పంపించేస్తారు. ఇక్కడ 30 స్పీడ్ లిమిట్ ఉంటుంది, ముందే వార్న్ చేస్తారు ఆటోమేటిక్ జీబ్రా క్రాసింగ్ ఉన్నాయి. అది మనం పట్టించుకుంటూ వచ్చినా ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి అది పంపించేస్తారు. అట్లా కాదు, అంబులెన్సెస్ వచ్చినాయి, ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలి, ఆ టైంలో ఏంటంటే ఏ డిటెక్ట్ చేసి దాన్ని పంపించేస్తారు. ఇక్కడ ట్రాఫిక్ లాగినా బ్యారియర్ వేసినా మళ్ళీ ఆటోమేటిక్ క్లోజ్ అయి పంపించేస్తారు. తమిళ ఇటు రారా, రే ఇటు రా. మీరు మీకు ఒక మెయిన్ క్యారెక్టర్ చూపెట్టాలి, మర్చిపోయాను. అటు చూడు, అటు చూడు, అటు చూడు. అన్నకి ఎప్పుడైనా చూసారా? అన్న చూసావా? ఎవరెవరు తెలుసు? పేరు తెలుసు అన్న, అన్న పేరు చెప్పారు. చూడు ఫ్యాన్స్ నీకున్నారా నాకున్నారా? నాకే ఉంటారు. మరి అందరు ఇప్పుడు సింగిల్స్ ఏనా? ఒకవేళ మింగిల్స్ అవ్వాలంటే అన్నతో కొంచెం కాంటాక్ట్ చేయండి. నేనే సింగిల్ రా, నీకేంద్రా చెప్పేది. అచ్చా ఇంకోటి ఉన్నాడా వాడి అయిపోయింది అందరు వాడుకుంటారు. అట్లా కాదురా, మొత్తం నేను సింగిల్ అంటారు. ఇప్పుడు గర్ల్స్ నేను సింగిల్ అంటారు, అందరు బేబీ టైప్. మల్టీ టాలెంటర్స్ మరి అంతే తెలుసు కదా, సింగిల్ అంటారు మరి చేసాను చేస్తారు. నువ్వు చాలా చదువుకుని వచ్చావరా, దాని అర్థం ఏంటంటే ఇంటర్ కంప్లీట్ చేసి వచ్చిన చాలా చదవలేదు. ఇంకా వికీపీడియా చదివిన లాగా ఉన్నావు, రాత్రి గూగుల్ చేసావు నేను చాలా. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరు వస్తారని తెలుసు, 100% వికీపీడియా అన్ని ఇండియా స్టూడియో అన్ని చేసి ఉంటున్నా. ఇంకోటి ఇంకో సార్, హలో సార్, సార్ ఎలా ఉన్నావు సార్? ఒక వీడియో తీయాలి సార్ మీకు. ఇతను ఎవరు తెలుసా సార్ గైస్? ఇతను మా ఫేవరెట్ ల్యాబ్ ఇన్ఛార్జ్. తెలుసా సార్ మీరు నేను ఎవరిని? ఎందుకు తెలీదు సార్? నాకు 100లో 100 ఇచ్చేవారు ప్రతిసారి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు? ఇదిగో చూడు సార్, అక్కడ ఉన్నాయి. మన జూనియర్స్ సార్ వీళ్ళందరూ, చూసుకోండి సార్. 100లో 100 వచ్చే అవసరం లేదు వాళ్ళకి, 100లో 100 వచ్చే అవసరం లేదు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఏదో అమ్మాయిలు ఏదో అంటున్నారు, కొంచెం దయ్యం తీసేయండి వాళ్ళని. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైంది ఏముందో చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు. చిన్న వీడియో చేస్తున్నా. సో ఏం చేస్తున్నా చెప్తావు. నా పేరు వచ్చేసి నేను టీమ్ లీడర్. నా ఫస్ట్ టైటిల్ వచ్చేసి ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని పెట్టేసి. అసలు టైటిల్ ఎందుకు పెట్టినా అంటే, ఫస్ట్ మన జనరల్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే, ఒక ఫీల్డ్కి వాటర్ సప్లై చేసి ఇరిగేషన్ అంటాం. దాన్ని ఆటోమేటిక్గా వాటర్ సప్లై చేస్తే ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి టైటిల్ ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని పెట్టేసి.
100% దీంట్లోనే వచ్చేసి మన ప్రాక్టికల్ గా అగ్రికల్చర్ లో ఈ సిస్టమ్ అప్లికేబుల్ అయితే ఎందుకు చూపించడానికి ఈ సెటప్ అనేది పెట్టేసి సో ఒక ప్రోటోటైప్ లో మీ ప్రాక్టికల్ చూపించడానికి అగ్రికల్చర్ సెటప్ పెట్టేసి ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ దీని అగ్రికల్చర్ లో మనం బేస్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం సాయిల్ టెస్టింగ్ పంపించాలి. దాంట్లో పంపించిన తర్వాత సాయిల్ యొక్క కెపాసిటీ ఎంత, ఎంత వాటర్ని హోల్డ్ చేయగలదు, ఎంత లాంగ్ హోల్డ్ చేయగలదు అని తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి క్రాప్ మనం ఏ క్రాప్ అయితే కల్టివేట్ చేయాలనుకుంటున్నాం దాని కెపాసిటీ ఎంత, దానికి ఎంత ఇన్పుట్ వాటర్ కావాలి, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏదైతే కమాండ్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ని ఏదైతే ఆర్డినరీ యూజర్లో డంప్ చేస్తున్నామో దాంట్లో మనం దాంట్లో లిమిట్ పెడతాం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ 500 అనుకున్నాం అనమాట, ఆ 500 ఎక్సీడ్ అయితే పంప్ అనేది ఆఫ్ అవ్వాలి, దానికంటే డిక్రీజ్ అనేటప్పుడు పంప్ అనేది ఆన్ అవ్వాలి, అది నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఓకే అగ్రికల్చర్ లోకి వర్కింగ్ లోకి వస్తే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ వేస్ట్ కాదు, ఎప్పుడైతే పంప్ ఆన్ అవ్వాలో ఎంత నెసెసిటీ ఉందో అంత ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది, వాటర్ అనేది వేస్టేజ్ కాదు, ఎంత ఇన్పుట్ కావాలో అంత ఇన్పుట్ వస్తుంది అంతే. ఇంకొకటి ఏంటంటే మ్యాన్ అవసరం లేదు, మ్యాన్ పవర్ అవసరం లేదు. ఎప్పుడైతే మనకు కావాలి అంటే మనం ప్రోగ్రామ్ డంప్ చేసుకొని ఒకవేళ క్రాప్ ఈల్డింగ్కి వచ్చింది ఇన్పుట్ వాటర్ ఎక్కువ కావాలి అప్పుడు మనం ఏంటంటే మనం ఇచ్చిన లిమిట్ని ఎక్సీడ్ చేసుకోవాలి, దానికి క్రాస్ అయినప్పుడు పంప్ ఆన్ అయితే డిక్రీజ్ అయినప్పుడు పంప్ అనేది ఆఫ్ అయింది. ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ అసలు ఇక్కడ మోటార్లే పని చేస్తలో ఏం పని చేస్తలో ఎల్లాడుతురు మొత్తము మొత్తం ఎల్లాటనే ఉంది అటు చూపు. నరేష్ కొంచెం ఎక్స్ప్లెయిన్ కరు. మెకానికల్ ఈవెంట్ ఈరోజు చేస్తున్నాము, రోబో వార్, సాకర్ గేమ్ అన్నీ ఉంటాయి, రోబోలు ఇట్లా గుద్దు.